మనం ఇడ్లీ పొద్దున్న లేస్తానే అసలు టీ కాఫీ కోసమే లేస్తాం నిద్ర మనం పొద్దున్నే తాగేసి నాలుగైదు టీలు తిని ఒక స్వీట్ తిని ఒక వడ తిని ఇంటి మళ్ళీ ఆఫీస్కి పోతానే మళ్ళీ బిస్కెట్లు టీ తెచ్చి పెడతారు అవి తాగేస్తాము సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది తలుపు తెరిస్తే మళ్ళీ చూస్తాం ఏమైనా టెస్ట్ తిందామా అని అంటే ఎప్పుడు ఫుడ్ మీదనే ఉంటుంది మన రోజంతా అంటే ఎప్పుడు ఫుడ్ మీదనే ఉంటే వర్స్ట్ ఫుడ్ అది ఒకసారి తినేస్తే అసలు ఫుడ్ మీద ఉండకూడదు అట్లా వస్తే కూడా రసం నీకు ఇష్టమైన గులాబ్ జామున్ పెడితే కూడా అసలు తినకుండా ఉంటే అది పర్ఫెక్ట్ ఫుడ్ అట్లా ఫుడ్ మీరు మిల్లెట్స్తో వస్తారు మీరు కొర్రలు సామాన్లు తింటారో హెల్త్ సూత్ర వల్ల రెసిపీలు తింటారో ఆయన కూడా పాపం చాలా కష్టపడి మిషన్లన్నీ అన్ని కొప్పేసి పెట్టినాడు ఏమన్నాడు ఆయన అంటే ఈ మిషన్ ఆ మిషన్ అనేది ఏం లేదు కదా దాని మీద వర్క్ ఏం జరగాల ఎట్ట చేయాలా దానికి పాప్స్ పఫ్స్ ఎట్ట చేయాలని తెలియదు ఎందుకంటే మల్టీనేషనల్స్ అందరూ వందల కోట్లు పెట్టి మా మీకు రకరకాల పేర్లు పెట్టి కుర్కురేలు లేసులు పేస్తాలు గీస్తారు పల్లుళ్ళు అంతా తీసుకొచ్చి దించేసాను రీసెంట్గా అనంతపూర్ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చినాడు ఆ కుసుమలు ఎంతమంది తిన్నారో నాకు తెలియదు సాఫ్లవర్ అంటాం కుసుమలు ఉలవలు హార్స్ గ్రామ్ రెండు తెలుసు అనంతపూర్లో అవి రెండు ఎంచుతారంట అంటే ఉలవలు నానబెట్టి ఆరబెట్టి ఎంచుతారు కుసుమ డైరెక్ట్గా ఎంచేసి దానికి కారము కొద్దిగా మసాలా గిసాలా అని తీసి ఆ నోట్లు వేసుకుంటే సూపర్ టేస్ట్ తెలుసా తెలిసిన రెసిపీ అది దానికి నేనేం పేరు పెడతామంటే దాంట్లో నోట్లు వేసుకుంటే కరుం కరుం అని వచ్చింది కుర్కురే ఎందుకు కరుం కరుం అని పేరు పెడదామో ఏం తప్ప వాడు పెట్టిన పేర్లే వాడాలా మనము ఈ పొద్దు పోతాను మీరు ఉలవలు కుసుమలు అది న్యూట్రియంట్.